స్టాండింగ్ కమిటీ టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది అధికార కూటమి. జీవీఎంసీ పై పట్టు బిగించి స్థానిక సంస్థల్లోనూ సత్తా చాటామంటా ఉంది. జీవీఎంసీలో 10కి 10 స్టాండింగ్ కమిటీ స్థానాలు గెలుచుకుని మేయర్ పీఠమే నెక్స్ట్ టార్గెట్ అని సంకేతాలు పంపింది. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే ఓకే, లేదంటే ఆ సీటు ఎలా సెట్ చేయాలో తెలుసనే భావనలో ఉంది కూటమి. కూటమికి ఆ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం సాధ్యమేనా? ఎలా ఉండబోతోంది గ్రేటర్ విశాఖ రాజకీయం? కూటమికే స్టాండింగ్ కమిటీ, మేయర్ పీఠమే నెక్స్ట్ టార్గెట్, జీవీఎంసీలో పొలిటికల్ గేమ్, సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత స్థానిక సంస్థల్లోనూ హవా చాటేలా బావుల్ని గదుపుతున్నాయి కూటమి పార్టీలు. కీలకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై గురిపెట్టి ఫస్ట్ టార్గెట్ ని పూర్తి చేసింది అధికార కూటమి. జీవీఎంసీ కేంద్రంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో సక్సెస్ అయింది. కార్పొరేషన్ లో బలం లేకపోయినా వైసీపీ నుంచి అసంతృప్త కార్పొరేటర్లని ఆకర్షించి బరిలోకి దిగింది కూటమి. చివరిదాకా ఎన్నిక ఉత్కంఠగా సాగినా ఫలితం మాత్రం వన్ సైడ్ వచ్చేసింది. కూటమి తరపున బరిలోకి దిగిన 10 మంది అభ్యర్థులు వైసీపీ ఎత్తుగడల్ని తిప్పికొట్టి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ముందు వైసీపీకి 47 మంది కార్పొరేటర్లుండగా పోలింగ్ సమయానికి అనూక్ష పరిణామాలు చోటు చేసుకున్నాయి. 4 కార్పొరేటర్లు వైసీపీ శిబిరం నుంచి తప్పుకున్నారు. ఇంతకు కూటమి బలం 53 చేరింది. అంతేకాదు, వైసీపీతోనే ఉన్న కార్పొరేటర్లు కూడా కూటమికి అనుకూలంగా ఓట్లేశారు. క్రాస్ ఓటింగ్ తో కూటమికి అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. స్టాండింగ్ కమిటీలో గెలిచిన టీడీపీ అభ్యర్థుల్లో చాలా మందికి 65కు పైగా ఓట్లు రావడంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు గుర్తించారు. వైసీపీని ఓడించడంలో టీడీపీ స్కెచ్ పక్కాగా అమలైంది. 10కి 10 స్టాండింగ్ కమిటీ ఈ రోజు కూటమి కలిసిన తర్వాత అప్పుడు ఆ మేయర్ కానీ లేకపోతే డిప్యూటీ మేయర్ కానీ లేకపోతే ఏ విధంగా చేయాలి, కూర్చోగలుగుతారు, వాళ్ళకి నైతికత ఉండాలి కదా, వాళ్ళకి ముఖం చల్లాలి కదా, ఏ విధంగా ముఖం పెట్టుకుంటారు. విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలతో ఏపీలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసికట్టుగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గత 3 పర్యాయాలుగా జీవీఎంసీలో వైసీపీ పట్టు కొనసాగింది. 3 సార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలిస్తే ఈసారి వైసీపీ అంచనాలను తల్లకిందులు చేస్తూ కూటమి అన్ని స్థానాలని గెలిచి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టు సాధించింది. వైసీపీ నేతలు టీడీపీ జనసేన పార్టీలో చేరడంతో ఇప్పుడు మేయర్ సీటుకి కూటమి టార్గెట్ ఫిక్స్ చేసింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించగానే కూటమి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఆ సీటుని గురిపెట్టాయి. తప్పకుండా త్వరలో రాబోయే మేయర్ పీఠం గాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని ఇదే రకంగా రిజల్ట్స్ ఉంటాయి. నైతిక బాధ్యత వహించి మేయర్ గారు రాజీనామా చేస్తే గౌరవం ఉంటుందని మా ఉద్దేశం. స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలతో నగర మేయర్ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. అవసరమైతే చట్ట సవరణకు రంగం సిద్ధమవుతోందని కూటమి పక్షాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 98 డివిజన్లున్న విశాఖ నగరపాలక సంస్థలో వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీకి 59 మంది కార్పొరేటర్లుంటే టీడీపీకి 29 మంది, జనసేనకు 3, బీజేపీ సిపిఎం సిపిఐకి ఒక్కొక్క కార్పొరేటర్, 3 స్వతంత్ర కార్పొరేటర్లు కౌన్సిల్లో ఉన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ కార్పొరేటర్లు వరుస పెట్టి టీడీపీ జనసేన బాటపడుతున్నారు. మరికొందరు కార్పొరేటర్లు కూడా కూటమి వైపు వచ్చేలా ఉన్నారు. అందుకే తాము గేట్లు తెరిస్తే వైసీపీలో ఒక్కరూ మిగలరంటున్నారు కూటమి నేతలు. మీరు ఒకసారి డోర్లు ఓపెన్ చేస్తారా మీరు చూడండి, ఎలక్షన్ ముందు నేను కొన్ని విషయాలు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, డోర్లు ఓపెన్ చేస్తే ఆ పార్టీ క్లోజ్. స్టాండింగ్ కమిటీలో కొన్ని సీట్లు చేజారినా తమ పట్టు కొనసాగుతుందని చివరిదాకా నమ్మకంతో ఉంది వైసీపీ. కానీ క్రాస్ ఓటింగ్ ఆ పార్టీ కొంపముచ్చింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి అత్యధికంగా 42 ఓట్లు వస్తే అత్యల్పంగా 21 ఓట్లే పడ్డాయి. కౌన్సిల్లో బలం తగ్గుతున్నా 4 ఏళ్ల దాకా మేయర్ పీఠానికి ఢోకా లేదన్నది వైసీపీ ఆలోచన. ఇప్పటిదాకా అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో ఇబ్బంది ఏమీ ఉండదని విపక్ష పార్టీ భావిస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం నిబంధనల్లో మార్పు చేయొచ్చని కూటమి విపక్షాల నేతలు భావిస్తున్నారు. తనకి స్టాండింగ్ కమిటీలో గెలుపుతో కూటమి పట్టు బిగిస్తే మేయర్ పీఠానికి ఎప్పుడైనా ప్రమాద ఘంటికలు తప్పవన్నట్టే ఉంది జీవీఎంసీ రాజకీయం.